కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ పై పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఫైర్ అవుతున్నారు. నరేందర్ రెడ్డి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అయితే గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ వాహనాలు కూడా వెళ్తే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న కుంగిపోయిన అప్రోచ్ రోడ్డు అనేది ఎక్కువగా కుంగిపోయిందే, ఆ నాణ్యత లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుందని జోగురామన్ కూడా భయపడుతున్నట్లు మనకి తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతన, కానీ కరీంనగర్ జిల్లాకే తలమానికంగా ఇస్తున్న కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతన ఇటీవల గత 10 రోజుల క్రితం అప్రోచ్ రోడ్డు కాస్త కుంగి బీటలు వాడిపోవడం జరిగింది. అయితే ఈ విషయం కొన్ని తప్పుదోవ పట్టించడానికి, కరీంనగర్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వీకే మస్తి పేరుతో వాహనాలను, అంటే భారీ వాహనాలను ఈ బ్రిడ్జ్ పై నుండి కేబుల్ వంతన పై నుండి వెళ్లకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కుంట్రెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వీకే మస్తి పేరుతో వాహనాలను దారి మళ్లించి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి కూడా వెళ్లకుండా ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. నిన్న మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేసేసారు, వీకెండ్ మస్తి పేరుతో ఒక ట్రాక్ హౌస్ తో పాటు స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రజల ఆహ్లాదం కోసం ఇదంతా చేస్తున్నామని చెప్పేసి నిన్న మంత్రి గంగుల కమలాకర్ చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా నాణ్యతా లోపాలు డొల్ల ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మంత్రి ఇలా చెప్తున్నారని నగర కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాదు 13 నియోజకవర్గాలలో కూడా బిఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసి చెప్పేసి నిన్న గంగుల కమలాకర్ ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దీనిపై కూడా కాస్త కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినప్పుడు, అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల అనంతరం ఒక తెలంగాణలో కూడా తన ప్రాబల్యాన్ని పెంచిన దిశగా కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇలా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్నారు. తాను కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, ఇంటింటికి వెళ్తూ కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి రాబోయేలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ క్రమంలో తమకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అవినీతి అంతా కూడా తమకు నివేదనారని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి. అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా విన్నపాలు వస్తున్నాయని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపినామని చెప్పేసి కూడా వాళ్ళంతా ఒక భరోసా ఇస్తున్నట్టుగా కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే 13 నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి తను ఎద్దేవా కూడా చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇటు ఎక్కడికి అవకాశం, అంటే అధికార బిఆర్ఎస్ పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వైఫల్యాలను ఎక్కడికక్కడ కూడా ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బ్రిడ్జ్ 200 కోట్లకు పైగా వెచ్చించి 5 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఇటీవల కేటీఆర్ చేతుల మీద అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నారు. ఇది జరిగే సరిగ్గా 4 రోజుల గడవక ముందే ఏదైతే అప్రోచ్ రోడ్ ఉంటుందో కేబుల్ బ్రిడ్జ్ సదాశివపేట, అంటే వరంగల్ రహదారికి కరీంనగర్ నుండి ఒక రహదారి ఈ కేబుల్ రోడ్డు అనుగుణంగానే అయితే నిర్మించారు. ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి జరిగింది కొన్ని చోట్ల రావడం కూడా నాణ్యత డొల్ల అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కూడా, అంటే నరేందర్ రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అంతా కూడా నాణ్యత లోపాలు ఉన్నాయి, ఇందులో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగినట్టు కూడా అప్పుడు గతంలో కూడా ఆయన ఒక ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఇందుకు గాను అంటే ఎక్కడ చూసినా కరీంనగర్ లో అవినీతిమయమైపోయిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రతి అభివృద్ధి పేరుట మాటన అభివృద్ధి మాటన పెద్ద ఎత్తున కూడా కుంభకోణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. కాంట్రాక్టులు కమిషన్లతోనే ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే నగర కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ప్రజలు కానీ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ నాణ్యత లోపాల మీద ప్రభుత్వానికి ఏమైనా వినతి పత్రం అందజేశారా వాళ్ళు ఏమైనా?
దీనిపై నగర కాంగ్రెస్ పార్టీ బృందమైతే స్థలాన్ని కేబుల్ బ్రిడ్జింగ్ కి సంబంధించిన అప్రోచ్ రోడ్ పనులను కూడా అంతా తనిఖీ చేయడం జరిగింది. ప్రజలకు సోషల్ మీడియా వేదికగా కూడా సామాజిక మాధ్యమాలలో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంటే ఇందుకు సంబంధించిన ప్రభుత్వం అయితే ఒక చేసింది కేబుల్ బ్రిడ్జ్ నాణ్యత లోపం, ఎలాంటి నాణ్యత లోపం లేదని కేవలం అప్రోచ్ రోడ్ కు సంబంధించి అది టాంబర్ రోడ్ అవడం, తార్ రోడ్ అవడం వల్ల కాస్త వర్షాలకు అంటే ఇటీవల భారీ ఎత్తున కూడా కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురవడం వల్ల ఎంత భారీ వర్షాలకు తప్పకుండా ఎంతో కొంత రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దెబ్బతిన్నది తప్ప కేబుల్ బ్రిడ్జ్ అయితే నాణ్యత లోపం ఎలాంటిది లేదంటూ కూడా దానికి సంబంధించిన ఇంజనీర్ కూడా ఒక లేటర్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అంటే అధికార ప్రతిపక్ష విపక్ష పార్టీల మధ్య ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ అంశం మాత్రం రాబోయండి, అంటే ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు అందరంత వైభవంగా అభివృద్ధి చేస్తున్నామంటే ఆ డబ్బాలు కొట్టుకుంటున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు గాను సంబంధించి అంటే ప్రజలు తప్పుదోవ పట్టించే దిశగా కూడా బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది.